రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన 74 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై పతాక ఆవిష్కరణ చేశారు. వేడుకల్లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన మంత్రి కేటీఆర్ అనంతరం పేదింటి ఆడబిడ్డల వివాహానికి ఆర్థిక సహాయం అందించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో పట్టణంలో చెత్త సేకరణ కోసం నూతనంగా 34,08,000 రూపాయల ఖర్చు గల 6 ట్రాక్టర్లను 3,52,000 ఖర్చు గల 5,000 లీటర్ల సామర్థ్యం గల 2 వాటర్ ట్యాంకర్లను మంత్రి ప్రారంభించారు. అలాగే విలీన గ్రామాల కోసం 6,55,000 ఖర్చుతో ఏర్పాటు చేసిన 1,000 చెత్తబుట్టలను మంత్రి పరిశీలించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సుమారు 50,00,000 రూపాయలతో 200 హోమ్ ఐసోలేషన్ కిట్లను, ఫేస్ షీల్డ్, పీపీఈ కిట్లను, శానిటైజర్లను జిల్లాలోని 40 గ్రామాలకు బాడీ ఫ్రీజర్ బాక్సులను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అభినందించారు. కోవిడ్ బారిన పడ్డవారికి అండగా నిలుస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం హర్షణీయమని తెలిపారు. ఇలాగే ముందు ముందు కూడా మంచి కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. కొంచెం వెనక్కి జరిగారు.